ఎలా చూస్తున్నారు ఫస్ట్ నారా లోకేష్ గారు మీకు సవాల్ విసిరి చాలా రోజులైంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అడపదడప మీ ఎమ్మెల్యేలు అయితే అక్కడక్కడ స్పందించారు అంటే ఏంటి నారా లోకేష్ గారు సవాల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదా మీ పార్టీ ఆ ధైర్యం లేదని అనుకోవాలా ఎలా చూడాలి శేఖర్ గారు ఇప్పుడు సవాలు విసరడానికి ఒక స్థాయి ఉండాలి మేము అంతకు ముందు కూడా చెప్పాం ఇప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు అందరం సవాలు విసిరేసి ముఖ్యమంత్రి గారిని రండి మేము విసిరే సవాళ్ళు మీరు స్వీకరించకంటే రోజు ముఖ్యమంత్రి గారికి ఇంకేం పని ఉండదు రోజు వచ్చి ఆ సవాళ్ళు స్వీకరిస్తా రోజు అదే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి నారా లోకేష్ అనే అతనికి ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా చేసినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే పాతసారథి గారు ఆయన ఆల్రెడీ సవాల్ని స్వీకరించారు ఆ రోజు అంటే ఆయన సవాల్ని స్వీకరించి నేను రెడీ మేము వస్తాము నువ్వు మీరు సిద్ధమా మీరు కూడా తిని ఏమీ మా ప్రమేయం లేదు మాకు సంబంధించినటువంటి ఏమీ లేదని చెప్పి చేయడానికి సిద్ధమా అని చెప్పారు కానీ ఇక్కడ నారా లోకేష్ గారు సవాల్ విసిరింది పాతసారథికో లేదంటే కారుమూరి వెంకటరెడ్డి గారికో కాదు జగన్ మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు జగన్ మోహన్ రెడ్డి గారిని వచ్చి అక్కడ ప్రమాణం చేయమంటున్నారు ఇవాళ అలిపిరియల్ అక్కడ నుంచొని మీరు ప్రమాణం చేయడానికి రండి అంటే ఎందుకు మీ పార్టీ స్పందించలేదు అదే నేను చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను శేఖర్ గారు ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ఒక ఎమ్మెల్యే అయినటువంటి స్థాయి కూడా కాదు కానీ మా వాళ్ళు ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి వస్తానికి రెడీ అని చెప్పి లోకేష్ గారు కూడా మాజీ మంత్రి అండి వెంకటరెడ్డి గారు లోకేష్ గారు కూడా మాజీ మంత్రి మాజీ మంత్రి సార్ ఎలా మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారా అయినటువంటి మాజీ మంత్రి కాదు ఎమ్మెల్సీ ద్వారా అయినటువంటి మాజీ మంత్రి ఏ రాజకీయ అనుభవం లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి అడ్డదారిలో వాళ్ళ బాబు అధికారంలో ఉన్నప్పుడు కొడుకుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి తీసుకుంటే అదే అదే మనకి విలువ లేదంటే అదే మనకి ఆధారము లేదంటే దాన్నే మనం బేస్ గా తీసుకొని వెళ్ళాలంటే ఇంకా రాజకీయాలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం ఉండదు సో నారా లోకేష్ అనే అతనికి అసలు సవాలు విసిరే స్థాయే లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి సవాలు విసరాలంటే ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ముఖ్యమంత్రి గారికి సవాలు విసిరితే అప్పుడు స్వీకరిస్తారా లేదా అనేది మనం అనుకోవాలి అలా కాకుండా మనం ఏదో పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నామంటే కేఏ పాల్ లాంటి పార్టీలు 100 ఉన్నాయి ఆ రిజిస్టర్ అయిన పార్టీలు చాలా ఉన్నాయి రికగ్నైజ్ అయిన పార్టీలు ఇవన్నీ సో ఆ పార్టీలో మీరు మళ్ళీ మళ్ళీ లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రధాన కార్యదర్శి కాదు జాతీయ కార్యదర్శి ఆయన సార్ నేను అక్కడికే వస్తున్నా ఇదే కేఏ పాల్ గారు ఓ పార్టీకి అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఓ పార్టీకి అధ్యక్షుడు ఇట్లా పార్టీలు చాలా సమానమా నారా లోకేష్ గారు అంతకంటే తక్కువే సార్ ఇంకా కేఏ పాల్ అన్న ఏదైనా సేవ చేశాడేమో నారా లోకేష్ ఏం సేవ చేశాడు చెప్పండి కేఏ పాల్ అన్న ఇంకేమైనా ప్రజలకి ఆయన సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాడేమో నారా లోకేష్ ఏం ఖర్చు పెట్టాడు చెప్పండి కేఏ పాల్ తో కూడా అసలు కంపేర్ చేయకూడదు అంతకంటే తక్కువ స్థాయి నారా లోకేష్ ది సో నవతరం పార్టీ నవోదయం పార్టీ అటు రకరకాల పార్టీలు ఉన్నాయి అలాంటి పార్టీలో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో ఎంతో మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు దాంట్లో ఓ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన ఎవడో సవాలు విసిరితే 151 సీట్లతో ఏదైతే 2 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ ఒకసారి అపోజిషన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో 4వ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరో పరిమళాలందరూ సవాళ్ళు విసిరేసి ఆ సవాళ్ళు స్వీకరించాలంటే ఎటువంటి సవాళ్ళు ఎవరు విసురుతున్నారు అనేది మరి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ప్రమాణం చేయాలి అనే పదానికి మీరు సమాధానం చెప్పాలి అలిపిరి వచ్చి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి సంబంధం లేదు అనేది అక్కడ వెంకటేశ్వరం సాక్షిగా ప్రమాణం చేయమని అనడం ఓకే మీరు ఆ ప్రమాణాన్ని మీరు లైట్ తీసుకున్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈ మాట అనడం ఇది రాజకీయంగానే చూస్తున్నారా తిరుపతి ఉప ఎన్నికల్లోనే అది ఎందుకు తీసుకొని వచ్చారనేది మీకు అక్కడ అర్థమైపోతా ఉంది అదే అదే నేను కూడా 2019 ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంది నారా లోకేష్ గారు వాళ్ళ టైంలోనే ఎఫ్ఐఆర్ అనేది జరిగింది అంటే వాళ్ళ టైంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలా నారా లోకేష్ ఆ రోజు మేము ప్రమాణానికి సిద్ధమని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఇదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పి ఆ రోజు ఎందుకు సవాల్ విసరలా ఈ 21 నెలల కాలంలో ఎందుకు విసరలా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు ఇటువంటి సవాళ్ళు విసురుతున్నారంటే ఏదో ఒక విధంగా పబ్లిసిటీ కోసం నారా లోకేష్ అనే అతను అలా పార్టీలో ఉన్నటువంటి నాయకులే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కదోవ పరిచించడం కోసం ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ రోజు అక్కడికి వచ్చి అలిపిరిలో చేశారు ఖచ్చితంగా నారా లోకేష్ చేసినటువంటి దేనికి అరెస్ట్ ఖచ్చితంగా అవ్వాలండి అరెస్ట్ కూడా చేయాలి ఎందుకంటే ఓ పక్క పాండమిక్ యాక్ట్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి ధర్నాలు ఎటువంటి నిరసనలు తెలియజేయడానికి వీలు లేదు అటువంటి చోట ఇక్కడ వచ్చి రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసి
ఇక్కడ ఏదో అశాంతి కలగజేయాలి లేదంటే ఇక్కడ ఒక కుట్రపూరితంగా వెళ్తుందంటే ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు మీకు తెలియదే ఏం కాదు రాజకీయాల్లో సవాళ్లు అనేవి కామనే ఓకే ప్రమాణాలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయేమో మొన్న ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే నేను ప్రమాణం చేశారు కానీ ఇలా ప్రమాణాలు చేసి సవాలు విసిరినంత మాత్రాన అరెస్టులు చేసేయాలా సార్ సవాళ్లు విసర్తం ప్రెస్ మీట్ లో కూర్చొని విసర్తం వేరు సవాళ్ల కోసం అక్కడికి వెళ్లి ఒక అలిపిరిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటటువంటి అలిపిరిలో ఒక ఏదైతే హిందూ ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వేలాదిగా ప్రతిరోజు భక్తులు వచ్చేటటువంటి అక్కడికి వెళ్లి మీరు ఒక అక్కడ ఏదో ఒక నిరసన కార్యక్రమం లాగా అక్కడికి వెళ్లి చేస్తే ఇది ఏమంటారు అది కూడా ఎలక్షన్ పోర్ట్ టైంలో సో ఖచ్చితంగా ఇటువంటి చేశాడు కాబట్టి నారా లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి చేస్తేనే ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చిగా సవాళ్లు లేదంటే పిచ్చి పిచ్చిగా లేదంటే వచ్చి వస్తారా మీరు నేను సిద్ధంగా ఉన్నా లేదంటే నోటికి అంత కోతలు వస్తే అంత కోతలు కూయకుండా ఉంటాడు ఇక్కడ ప్రజలకు ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఏప్రిల్ 7వ తేదీన సూలూరుపేటలో సవాల్ విసిరితే ఓకే మీరన్నట్టు పాదసారథి గారు స్పందించారు లేదంటే అంబటరామ గారు స్పందించారు ఓకే నేను కూడా విన్నాను అవన్నీ కానీ ఇప్పుడు తిరుపతి అలిపిరి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్పందన రాలేదు ఇప్పుడు ప్రమాణం చేయమంటే ముందుకు రాలేకపోతున్నారు ప్రమాణం చేసి మీరు సచ్చిల్రా నిరూపించుకోవచ్చు కదా ప్రాబ్లం ఏంటి ఇదే సమయంలో ఎందుకు సభ పెడతామని చెప్పి అసలు ఈరోజు యాక్చువల్గా సభలో ఉండాలి మీలాంటి వాళ్ళు అందరూ అక్కడే ఉండాలి కానీ సభ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇదంతా ఎందుకు చేసినట్టు ఎవరికి భయపడి చేసినట్టు అంటే నారా లోకేష్ గారి ప్రమాణాన్ని రమ్మంటే వచ్చే అంత ధైర్యం లేదా వైసీపీ నాయకులకి అనేది ఇక్కడ తిరుపతి ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారం ఎవడండి లోకేష్ అసలు నేను అడుగుతున్నా ఎవడు లోకేష్ అది మీరే చెప్పాలి ఎవడు లోకేష్ జాతీయ కార్యదర్శి లోకేష్ అనేవాడు అవును రాజకీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ జాతికే ఈరోజు వాళ్ళు జాతిని కాపాడుకోలేకపోతున్నటువంటి పార్టీ మళ్ళీ ఒక జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ 23 సీట్లు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉందో లేదో తెలియనటువంటి ఊగిసట్లో ఉన్నటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ అటువంటి జాతీయ పార్టీలో ఈయన ఒక పెద్ద ప్రధాన కార్యదర్శి ఇతను సవాలు విచ్చితే ముఖ్యమంత్రి గారు వచ్చేయాలి ఆ సవాళ్ళు స్వీకరించేయాలి ఏం బుద్ధుణ్ణి మాట్లాడుతున్నాడు లోకేష్ కడుపు అన్నం తినేవాడే ఉన్నాం మాట్లాడతాడండి అది స్థాయి ఏంటో తెలుసుకోవాలి కదా మన స్థాయి ఏంటి మనం అసలు సవాలు విసేటటువంటి స్థాయి ఉందా లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి ఎలా ఎంత అంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు అటువంటి నాయకుడికి మనం సవాలు విసిరేటటువంటి స్థాయి మనకు ఉందా లేదా అని ఆలోచన చేయకుండా ఏదో సూళ్లూరుపేటలో విసిరా లేదంటే నాయుడుపేటలో విసిరా లేదంటే శ్రీకాళహస్తిలో విసిరా ఏ పని పాట లేకుండా ఏదో సవాలు విసిరితే ప్రతి ఒక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్పందించేయాలి లేదంటే మా పార్టీ నాయకులు వచ్చి రోజు అటు ప్రమాణాలకు సిద్ధం కావాలి అంటే వీళ్ళకేం పని లేదు కాబట్టి మాకు కూడా పని లేదు మేము కూడా వచ్చేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి లోకేష్ మాట్లాడే మాటలు కూడా మనం తీసుకుంటే ఎంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి జరుగుతుంది ఇది తిరుపతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మైలేజ్ తెచ్చుకునే అంశమా మీ మైలేజ్ ని డామేజ్ చేసే అంశమా సార్ ఎవడో ఒకడు మమ్మల్ని డామేజ్ చేస్తే మేము డామేజ్ అవుతా ఉన్నాం లేదంటే వాళ్ళు ఇటువంటి చేస్తే వాళ్ళకి 4 ఓట్లు పడతాయనో వాళ్ళు అనుకుంటే ఎంతకంటే బుద్ధి తక్కువ కార్యక్రమం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ప్రజలకి మనం ఏం చేసామో చెప్పుకొని మేము ఓట్లు అడుగుతాం ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 22 నెలల కాలంలో ఇదిగో మేము ఈ కార్యక్రమాలు అందించాం మమ్మల్ని చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం సూటిగా నారా లోకేష్ ఏమి అడుగుతా ఉన్నారు ఏదో కులాన్ని తీసుకొనొచ్చో లేదంటే ఒక మతాన్ని తీసుకొనొచ్చో లేదంటే ఇంకో ఆ ప్రమాణాలు చేస్తానికి సిద్ధమా లేదంటే ముఖ్యమంత్రి గారు భయపడిపోతున్నారు నేను పెద్ద నాయకుడిని ఎందుకంటే ఒకసోట పోటీ చేస్తే ఒకసోట కూడా నేను గెలవలేదు కనీసం ఒక్కసారి కూడా నేను సర్పంచ్ కాలేదు అడ్డదారిలో నేను ఎమ్మెల్సీ తెచ్చుకున్నా కాబట్టి నేను విసిరేటటువంటి సవాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలని అంటే ఇంతకంటే ఇంకా హాస్యాస్పదం ఏముంటది అద్భుతమైన కామెడీని పండించడంలో నిజంగా నారా లోకేష్ తిట్ట అటువంటి కామెడీ సీన్లు నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనకి సీన్స్ ఉండాలి సార్ లేకపోతే మీకు కానీ నాకు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా నారా లోకేష్ లాంటి అతను ఇటువంటి చేస్తేనే మనకి ఎంటర్టైన్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌడీ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు ఇటువంటి మాటలు కామెడీగా అనిపిస్తున్నాయా సార్ నేను చెప్పల నారా లోకేష్ అనేవాడు యదవ నారా లోకేష్ అనేవాడికి సిగ్గు లేదు ఆడు మనిషి పుట్టకే పట్టలేదని చెప్పి నేను చెప్పల ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు ఈ నారా లోకేష్ వల్ల ఈ పార్టీ ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఈ మొత్తు అమ్మాయిలతో తిరిగేవాడు నారా లోకేష్ అనే వ్యక్తికి క్యారెక్టర్ లేదు మందు దాగి అలా పడితే అలా బిహేవ్ చేస్తాడు నారా లోకేష్ వాళ్ళ తండ్రినే కొడతాడు నారా లోకేష్ కి అసలు రెస్పెక్ట్ ఉండదు నారా లోకేష్ దున్నపోతులాగా తింటాడు తప్ప ఇంకేమి చేయడని నేను అల్లా ఎందుకంటే నేను అన్నాను మా స్థాయి అటువంటి వ్యక్తుల గురించి పట్టించుకునేటటువంటిది కాదు
అటువంటి వ్యక్తులు అసలు మేము పట్టించుకోం, ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నారా లోకేష్ అనే అతను వల్ల ఈ ఈ దుస్థితికి వెళ్ళిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఎంతవరకు కరెక్ట్ వెంకటరెడ్డి గారు? నేను అన్న కూడా నారా లోకేష్ అతను మనం అనాల్సినటువంటి అవసరం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ వల్ల నిన్న మీరు ఒక వీడియో ఫుటేజ్ చూసారు కదా, ఆ వీడియో ఫుటేజ్ లో సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు ఆడి వల్ల అయ్యింది, ఆడు ఈడు అని చెప్పి నారా లోకేష్ చెప్తున్నది మేం కాదు, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలకి నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు. ఆ తెలుగుదేశం పార్టీలో నుంచి ఉన్న నాయకులు ఇదే నారా లోకేష్ దుమ్మెత్తిపోసినటువంటి తీరు మీరు చూసారు. అంటే మేమల్ల నారా లోకేష్ చవటనో దత్తమ్మనో దేనికి పనికిరానాడనో అనో చెడబుట్టాడనో మేమల్ల ఆ మాటలు అంటుంది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇతను పనికిరాడని చెప్పి సాక్షాత్తు ఆ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని 7 సార్లు గెలిపించినటువంటి ఆ కుప్పం నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ వద్దు, జూనియర్ ఎన్టీఆర్ వద్దు, అతన్ని తీసుకొని రండి, ఈ నారా లోకేష్ వల్ల నాశనం అయిపోతుందని మేమల్ల డైరెక్ట్ గా వాళ్ళే అన్నారు. సో మేమెటు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లా. ఆ నారా లోకేష్ అని అతను చవటో దత్తమ్మో ఇంకా పనికి మాలడం ఇంకోటో అన్ని మాకు అనవసరం. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలండి. వాళ్ళు కడుతున్నారు నారా లోకేష్ ని, అంటే ఇంకా ఈ కామెడి ఆపరు నీలాంటాడు వల్ల ఈ పార్టీ ఇటువంటి అయిపోయింది, నువ్వు ముందు ఈ పార్టీకి నుంచి తప్పుకో, ఈ పార్టీలో నువ్వు ఇంక వద్దు అని చెప్పి నారా లోకేష్ ని వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి సమాధానం చెప్పమానండి, మాకు చెప్పైనా పర్లేదు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాడో, నిన్న వచ్చినటువంటి వీడియోకి ఏం సమాధానం చెప్తాడో నారా లోకేష్ అడగండి, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లైవ్ లో తీసుకొని అడగండి. అంటే చెప్తారు నారా లోకేష్.